చేసి తిప్పలపాడి సాగు చేసిన పంటను కరోనా లాక్డౌన్ కారణంగా మార్కెటింగ్ చేయలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడలో నియోజకవర్గం పూర్తిగా పరిస్థితి ఇలాగే ఉండగా ప్రభుత్వం తరపున ఎలాంటి నష్టపరిహారం అందించలేమని అధికారులు వెల్లడిస్తున్నారు. సత్యవేడి నియోజకవర్గంలో ఉజ్జానవన పంటలను సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది. చేతికందిన పంటను అమ్ముకోలేక పొలాల్లోనే కొల్లబెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సాధారణంగా పొచ్చ కిర్ని పంటలను సాగు చేసే రైతులు తిరుపతి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్లకు తరలించి అమ్మడం జరుగుతుంది. కానీ కరోనా లాక్డౌన్ పుణ్యమా అని ఎక్కడకు పోలేని పరిస్థితిలో పండించిన పంటను పొలాలకే పరిమితం చేయక తప్పడం లేదు. సత్యవేడు మండలంలోని అమాసరెడ్డి కండ్రిగలో కుప్పస్వామి అనే రైతు పొచ్చ కిర్ని సాగు చేశాడు. పంటను అమ్ముకోలేక పంట సాగుకు చేసిన అప్పును తీర్చలేక ఓవైపు ఇబ్బందులు మరోవైపు అప్పు ఇచ్చిన వారి బెదిరింపులు వంటి పరిస్థితులను తట్టుకోలేకున్నామని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నష్టపోయిన పంటకు ప్రభుత్వం పరిహారం సాయం అందించుకుంటే రైతులకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా లాక్డౌన్ సమయంలో మార్కెటింగ్ లేకుండా నష్టపోయిన పంటకు నష్టపరిహారం అందించలేమని ఉజ్జానవన శాఖ అధికారులు వెల్లడించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదుమూలం రైతుల పట్ల, రైతు సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో చర్చించి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇయ్యాలనే మేము కష్టంగా మనం బతకాలనేసి మేము అప్పులు తీసుకొచ్చి వడ్డీ మీద 3 రూపాయలు వడ్డీ మీద తీసుకొచ్చి మనం ఎక్సైజ్ చేయాలా అనేసి కోరిక నెల దీని కోరిక తీసుకొచ్చి మేము పైరు చేసినాము. ఆ పైర్లో వచ్చి మాకు ఏం ఆదాయం రాలేదు. మేము కష్టపడినాము, 3 నెలలు కష్టపడినాము. ఒక రోజు 2 రోజులు కాదు, 3 రోజులు కష్టపడి మన కష్టాలు తీర్చుకోవాలా, మన అప్పులు అయిపోయిన మాకు ఆడపిల్లకలు ఉండారు అనేసి మేము కష్టపడితే కూడా మాకు ఆ పళ్ళను మాకు కట్టలేదు. మేమేం చేసేది, అప్పులో వచ్చి మా ముందర వచ్చి ఇప్పుడు మాకు అప్పులు ఇచ్చినాము కదా, మాకు వడ్డీ అసలు కట్టండి అనేసి మా కడ వచ్చి నిలుచుకొని ఉండారు, కూర్చొని ఉండరు. మా ఇంటి ఆయన మనం దేనికి ఉండేది, మనకు వ్యవసాయం పెట్టుకుని మనకు రాలేదు, మనం చచ్చిపోదాం అనేసి అన్నాడు. వద్దు, అప్పులు ఉంటే కూడా ఉంటారు, మన గవర్నమెంట్ తరఫున మాకు మనకి ఏదో చేస్తారు, మనం చచ్చిపోతే మనం దేనికి అనేసి లోకంలో మనం పేదవాళ్ళుగా ఉంటాము అనేసి మేము బాధపడుతుంటాము. మేము రాత్రిలో కూడు వండుకోకుండా మేము పస్తుగా ఉండి మేము కష్టపడి చేసి మాకు ఏం ప్రయోజనం పెట్టలేదు. పెట్టకుండా ఉంటే కూడా మన అప్పులలో వచ్చి మనం ఇంద్ర పరుగుతుండాలి, మనం ఉండకూడదు అనేసి మా ఇంట్లో ఉండి ఆయన వచ్చి చచ్చిపోతాను అనేసి అన్నాడు. ఆయనకి ఒక వారం రోజుల్లో పడిపోయి ఆయన కూడు నీళ్ళు తాగకుండా ఆయన కష్టంలో ఉన్నాడు. మేము ఏం చేసేది, మేము ఇద్దరు ఆడపిల్లకాయలు పెట్టుకుని ఉంటాము. తిరుపతికి ఒక బండి కోసి పంపించినాము. మేము లాక్డౌన్ అనేసి మళ్ళీ కూలి మనుషులు పెట్టి కూలి 300 ఒక రోజుకి దాన్ని కోసి 10 మంది పెట్టి ఒక లోడ్ పంపిస్తే ఆ లోడ్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. అది అమ్మలేదు, మేమేం చేసేది అనేసి చెన్నైకి కోయంబేటకి ఒక లోడ్ పంపించినాము. ఆ లోడ్ కూడా మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఎవరికి ఫోన్ చేసినా లాక్డౌను మేము తీయలేమనేసి ఉన్నారు. మేము బాధపడుతుంటాము, కష్టపడుతుంటాము, మా జీవితం ఎట్టబోయేది అనేసి మేము ఏడుస్తూ ఉంటాము. మేమేం చేసేది, మేము ఆడపిల్లకి మా ఇంటానికి బాగలేడు, బాగలేడు పెట్టుకుని కూడా మనం ఎక్సైజ్ చేయాలనేసి చేసినాము. ఆయనకి బాగలేకుండా మూర్చి వస్తాయి దానికి. ఆ మరుగా ఉంటే కూడా మనం చెయ్యాలా, మనం కష్టపడుకోవాలా, మనకు అప్పులు తీరవాలా అనేసి మేము ఎంతో కష్టపడినాము. కష్టపడితే కూడా మాకు పొలం కట్టలేదు, తిట్టకపోతే అందరూ కిండలో గేలిగా చేస్తారు, దేనికి చేసుకున్నారు వీళ్ళు చచ్చిపోయే మరుగా ఉండారే అనేసి అందరూ మాకు ఆర్ధలు చెప్తూ ఉంటారు. చెప్తే కూడా మేము గవర్నమెంట్ తరపున సహాయం చేయాలనేసి మేము కోరుకుంటుంటాము. ఆదిమూల దగ్గర, ఎమ్మెల్యే దగ్గర మాకు ఒక నమస్కారాలు. మాకు ఆ తరపున మాకు ఏమైనా ఒక సహాయం చేయండి, మిమ్మల్ని నమ్ముకొని ఉంటాము, మేము సత్యదే బతికేదనేసి మేము దాన్ని కోరుకుని ఉంటున్నాము.